హఠాత్తుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు హస్తిన పయనం అవుతున్నారు అనే ప్రచారం అయితే జోరందుకుంది గత 2 రోజులుగా. ఎందుకంటే ఆయన హైదరాబాద్ వచ్చిందే నిన్న, ఈ లోపల మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఢిల్లీ వెళ్లాలనే ఉద్దేశంతోనే ఇమీడియట్గా హైదరాబాద్ వచ్చారు. అపాయింట్మెంట్ తీసుకుని అమిత్ షా గారిది ఢిల్లీ వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితుల మీద చర్చలు జరపాలి అనే ఉద్దేశంతో అయితే ఉన్నారు అనేది ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం. అయితే దీనికి కారణం ఏంటి, నిజంగా ఇప్పుడు ఢిల్లీ వెళ్లాల్సిన పరిస్థితి ఏంటి, వెళ్తే మోడీ గారిని కలుస్తారా, గతంలోనే మోడీ గారు అపాయింట్మెంట్ ఇవ్వమంటే ఇవ్వలేదు, అమిత్ షా కూడా ఇవ్వలేదు అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈసారి మోడీ గారిని కలవకపోయినా అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అపాయింట్మెంట్ రాగానే ఒక రెండు మూడు రోజుల్లో ఢిల్లీ వెళ్ళబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అనేది. అయితే ఏంటి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి, తాజాగా అచ్చెన్నాయుడు గారు బెయిల్ మీద బయటికి రావడం, 76 రోజుల పాటు రిమాండ్లో ఉండడం, కొల్లు రవీంద్ర గారు అరెస్ట్ అవ్వడం, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వడం, సో ఇటువంటి ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కేసుల విషయంలో దూకుడుగానే ఉన్నారు, వెనక్కి తగ్గట్లేదనే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనూ పార్టీ కీలక నేతలు కూడా చంద్రబాబు నాయుడు గారికి కాస్తంత దూరంగా ఉంటున్నారు పార్టీకి అనే పరిస్థితి కూడా. సో త్వరలో మరికొంతమంది మీద కూడా కేసులు పెట్టే ప్రక్రియ జరుగుతోంది, దానికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరిస్తున్నారు అనేది ఎప్పుడైతే ఒక రిపోర్ట్ వచ్చిందంట చంద్రబాబు గారికి. ఈ నేపథ్యంలో ఇప్పుడు పార్టీని బతికించుకోవాలన్నా పార్టీ లీడర్లని ఎవరైతే ఉన్నారో పార్టీలో నాయకులు వాళ్ళని కాపాడుకోవాలన్నా ఖచ్చితంగా కేంద్ర సహకారం అవసరం అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఫిర్యాదు చేయడానికని అనుకోవాలో, లేదంటే రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసి పరిపాలన చేస్తుంది అని చెప్పడానికి అనుకోవాలో, ఏదైతేనే కేంద్రం సహకారం కోసం ఢిల్లీ పర్యటనకు బయలుదేరబోతున్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రచారం జరుగుతుంది, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది అనేది. అయితే ఈ వార్తలు ఇప్పుడు రాజకీయాలు ఎక్కువగా వినబడుతున్నాయి. టీడీపీని బతికించుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఒక టార్గెట్గా మారిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అనేది. దీంతోపాటు ఇప్పుడు ఢిల్లీ పర్యటనకి వెళ్ళి ఏపీలో ఉన్న పరిస్థితులని కూడా తనకి అనుకూలంగా మార్చుకోవాలి అనే ఒక రాజకీయ ఎత్తుగడ కూడా వేస్తున్నారంట. అంటే ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ గారు మాత్రం చంద్రబాబు నాయుడు విషయంలో కాస్త సీరియస్గా ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే. గత ఏడాది లాస్ట్ టైం జరిగిన ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా వినడానికి ఆయన ఇష్టపడలేదు మోడీ గారు. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాత్రం చంద్రబాబు నాయుడు గారికి కాస్తంత అనుకూలంగా ఉన్నారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. కాబట్టి ముందు ఆయన్ని కలిసి అటువైపు నుంచి నరుకు రావాలనే ఉద్దేశంతో కూడా ఉన్నారు. రాజకీయంగా కూడా పార్టీని బతికించుకోవాలంటే ఖచ్చితంగా కేంద్ర సహకారం అవసరం అనేదే ఇప్పుడు ప్రధానంగా చంద్రబాబు గారు ఆలోచిస్తున్నారంట. మరి నిజంగా ఢిల్లీ పర్యటన కన్ఫామ్ అయితే, అమిత్ షా గారు అపాయింట్మెంట్ దొరికితే ఏం చేస్తారు, ఎటువంటి ఫిర్యాదు చేస్తారు, కేంద్రం నిజంగా టీడీపీకి సహకరిస్తుందా ఏంటి అనేది పర్యటనకు వెళ్ళొచ్చిన తర్వాత తెలుస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూడాలి ఏం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్.